మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముస్తి వేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా? ఎన్నిచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 400,000 ఉద్యోగాలుంటే, ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. వీళ్ళందరూ కూడా ఈ 231,000 ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు, మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నారు, మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు, మరి అడుగుతా ఉన్నా, మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు, మీ జగన్ది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరొక విషయం కూడా చూద్దామా, ఈసారి రైతుల విషయం చూద్దాం. రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో, జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా. సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను సూటిగా, ఓ బాబు, ఓ చంద్రబాబు, రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు, మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. రైతులకు సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడుకు అని అడుగుతా ఉన్నా. సున్నా వడ్డీకి రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగరగొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పెట్టుబడికి సహాయంగా, రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా, తోడుగా, రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు, నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా.